హలో ఫ్రెండ్స్, టెన్త్ ఎగ్జామ్స్ అందరు మంచిగా రాసారా? టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయో లేదో అందరూ IIIT బాసర్ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు, అండ్ వాటి మీద ఉన్న వీడియోస్ చూస్తూ ఉన్నారు. అండ్ నేను కూడా IIIT బాసర్ గురించి చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు. కానీ ఇప్పుడు 2023 కదా, సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. అండ్ మీరు కనుక IIIT బాసర్లో చేరాలి అనేసి మీకు ఉద్దేశం ఉంటే మీరు జస్ట్ నా వీడియోస్ని ఫాలో అవ్వండి చాలు. ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ RJKT. సో నేను మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీకు అసలు IIIT గురించి వేరే ఏ ఛానల్లో మీకు సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ ఒక్క ఛానల్ చూస్తే చాలు, మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను నేను. అండ్ ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ చాలామంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు స్టార్టింగ్లో, ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండక, ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. దానివల్ల తర్వాతకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఏంటంటే పర్టికులర్గా ఎవరు చెప్పే వాళ్ళు ఉండరన్నమాట దీని గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాలేజ్ వాళ్ళు ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్పరు. సో అన్నీ మనమే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అన్నీ నేను చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్లో పెట్టండి, నేను దాని మీద కన్ఫామ్గా వీడియో చేస్తాను. సో మీకు కనుక IIIT బాసర్లో చేరాలి అనేసి ఉద్దేశం ఉంటే, ఒపీనియన్ ఉంటే కన్ఫామ్గా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, అది చాలు. అండ్ ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు వీడియో లాస్ట్లో, అది చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్లో చెప్తాను, అది మీరు ఖచ్చితంగా అది వినండి. ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నా అంటే, అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు IIIT అంటే ఏమిటి, ఎంత జీపీ వస్తే మనకి సీట్ వస్తుంది. సో మెయిన్గా ఈ త్రీ డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో క్యాస్ట్ రిజర్వేషన్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎంత జీపీ వస్తే సీట్ వస్తుంది, అండ్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి 0.4 మార్క్స్ యాడ్ చేస్తారా, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, సో ఇవన్నీ నేను వేరే వీడియోస్లో చెప్తాను. సో మెయిన్గా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే IIIT అంటే ఏంటి, అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. సో ఇప్పుడైతే మీకు ఇంకా 10th అయిపోయింది, ఇంకా మీకు మార్క్స్ అనేవి రాలేదు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను, మీరు అప్లై చేసుకోండి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్కటి చెప్తాను, డాక్యుమెంట్స్లో ఏమేమి మిస్టేక్స్ ఉండొద్దు, ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు ప్రతి ఒక్కటి చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IIIT అంటే ఏంటి, IIIT ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నారంటే, మన కాలేజ్లో ఏ కంట్రీ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, అంటే బయట ఏ కంట్రీ వాళ్ళకైనా మన కాలేజ్లో సీట్ దొరుకుతుందన్నమాట. సో అందుకే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అని పేరు వచ్చింది. అంతకుముందు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అని పేరు ఉండే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అని వచ్చింది. సో IIIT RJKT బాసర్, RJKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, దీన్ని కట్టించింది వైఎస్ఆర్. సో 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నమాట, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ బీటెక్ 4 ఇయర్స్. సో టోటల్లీ ఫ్రీ అన్నమాట, జస్ట్ మీకు అడ్మిషన్ అప్పుడు కొంత ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మా అప్పుడైతే మేము 10,000 పే చేసాం, బట్ మా జూనియర్స్, ఇంకా జూనియర్స్ వచ్చేసరికి వాళ్ళకి 4,500 అలా చేశారు అన్నమాట అడ్మిషన్ ఫీ. స్టార్టింగ్ 4,500 కట్టాలి, దాని తర్వాత ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ మేబీ నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త రూల్స్ వచ్చినాయి. కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ 500 కట్టాలి. సో ఇది నేను కన్ఫామ్గా చెప్పట్లేదు, నేను కన్ఫామ్ చేసుకొని నేను ఇంకా వీడియోస్లో మళ్ళీ మీకు చెప్తాను. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, కానీ రీసెంట్గా రూల్ బుక్ ఇంప్లిమెంట్ చేశారు. సో దాంట్లో ఏమనుందంటే ఎవ్రీ సెమిస్టర్కి 500 పే చేయాలి అనేసి ఉంది, అంటే యాజ్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎవ్రీ సెమిస్టర్కి 500 పే చేయాలి అని ఉంది. సో దీని మీద ఇంకా నాకు క్లారిటీ లేదు, నేను కన్ఫామ్గా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను దీని గురించి. సో మీకు 6 ఇయర్స్ ఇంటర్ నుంచి బీటెక్ వరకు టోటలీ ఫ్రీ అన్నమాట, మీకు మెస్ ఫీ పే చేయాల్సి ఉండదు,
ఏం పే చేయాల్సి ఉండదు. యూనిఫామ్స్ వాళ్ళు ఇస్తారు, బెడ్షీట్స్ ఇస్తారు, షూస్ ఇస్తారు, అండ్ ల్యాప్టాప్ ఇస్తారు. అండ్ కరోనా వల్ల ఈ మధ్య కొంచెం లేట్ అయింది ల్యాప్టాప్స్ గురించి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వలేదు, రీసెంట్గానే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మీరు వచ్చేలోపు అన్నీ సెట్ అవుతాయి. అండ్ మేబీ చాలామంది చూసుంటారు చాలా నెగిటివ్ కామెంట్స్ న్యూస్లో, న్యూస్లో చాలాసార్లు వచ్చి ఉంటుంది IEEE బాసర్ గురించి, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేసి. సో పేరెంట్స్ కూడా చాలా వరకు భయపడతారు, అంటే ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు కదా, లోపల ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేసి వాళ్ళకి సిచ్యువేషన్ లోపలి తెలియదు కదా. సో దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను కూడా, అప్పుడు స్ట్రైక్ జరిగినప్పుడు ఆర్జికేటి వాస్తవాలు అనేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. అంటే లైక్ ఎవరైతే జాయిన్ అవ్వాలా వద్దా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. సో యాజ్ ఇట్ ఈజ్ నేను ఫ్యాక్ట్స్ అనేవి అయితే చెప్పాను. సో యాజ్ ఎడ్యుకేటివ్ స్టూడెంట్ అనేసి నేను అన్ని అడ్వాంటేజెస్ అయితే ఏం చెప్పలేదు ఆ వీడియోలో, ఇక్కడ ఉండి మేము అనుభవించినవి అన్నీ చెప్పాను. అండ్ నన్ను అడిగితే మాత్రం IEEE అంటే అసలు బెస్ట్ అన్నమాట. అఫ్ కోర్స్ కష్టాలు ఉంటాయి, కష్టాలు పడాలి, ప్రతి ఒక్కటైతే ఫ్రీగా రాదు కదా. బయట ఎక్కడైనా సరే బీటెక్కి ఫ్రీ సీట్ ఉండదు, అంటే లైక్ ఇప్పుడు ఎంసెట్ రాసినా సరే హాస్టల్ ఫీ అనేసి ఇంకా చాలా ఫీజెస్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ఫీ అనేసి చాలా మనీ పే చేయాల్సి ఉంటుంది. కానీ బీటెక్ ఫ్రీ అనేది తెలంగాణలో మొత్తం ఇదొక్కటే అన్నమాట కాలేజ్. అండ్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం బయట కాలేజెస్లో చదివితే మనమే జాబ్ కోసం వెతుక్కోవాలి, జాబ్ కోసం వెతుక్కునేటప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామన్నమాట. మనం జాబ్ అప్లై చేసుకున్నాక అక్కడికి వెళ్ళి చూసేసరికి అవి ఫ్రాడ్ కంపెనీస్ ఉంటాయి, జాబ్ కోసం చాలా తిరగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళే కంపెనీసే వచ్చి జాబ్ ఇస్తారన్నమాట, కంపెనీసే వచ్చి మన టాలెంట్ని చూసి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. సో ఏది బెటర్? 6 ఇయర్స్ గట్టిగా హార్డ్ వర్క్ చేసి చదివితే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. కండిషన్ ఏంటంటే చదవాలి, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి చదవాలి. అండ్ మీకు ఇక్కడ చదివితే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది తెలుసా. బయట బీటెక్ కాలేజెస్లో ఏంటంటే ప్రాక్టికల్స్ ఉండవు, ఏముండవు, వాళ్ళకి అసలు ల్యాబ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే అందరికీ ప్రాక్టికల్స్ చేపిస్తారు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం టఫ్గానే ఇస్తారు యాజ్ కంపేర్ టు అదర్ కాలేజెస్. బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చదివే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇప్పుడు ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వలేదు. అండ్ మీకు కూడా రిజల్ట్స్ రాలేదు కాబట్టి 10th రిజల్ట్స్ వచ్చాక ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో ఎమ్మటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ జరిగే వరకు చాలా టైం పడుతుంది. కానీ మీరు ఇక్కడే చదవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆగండి, వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వకుండా. అండ్ 10th ఎంత జీపీఏ రావాలంటే 9.8 10 వస్తేనే వస్తుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి అవకాశం అనేది చాలా తక్కువ, మనం చెప్పలేం, కన్ఫామ్గా 100% చెప్పలేం ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 40,000 సంథింగ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ గ్లోబల్ కేటగిరీలో కూడా చాలామందికి సీట్ ఇస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు మీకు అవసరం లేదు, మీకు ఇంకా మార్క్స్ కూడా రాలేదు కదా 10th. సో 10th మార్క్స్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు, జస్ట్ నా వీడియోస్ ఫాలో అవ్వండి చాలు. ఏదో నా వీడియోస్కి లైక్స్ వస్తాయి అనేసి నేను చెప్పట్లేదు, వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి అనేసి నేను చెప్పట్లేదు. నేను వీడియోస్ చేసుకోవాలనుకుంటే నాకు చాలా టాపిక్స్ ఉంటాయి, బట్ ఏంటంటే మీకు యూస్ఫుల్గా ఉండాలి అనేసి ఎస్పెషల్లీ మీకోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ ఏం తెలియక చాలా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా మీరు సఫర్ అవ్వద్దు, ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ ఉండాలి, ప్రతి ఒక్కటి మీకు అప్డేట్గా ఉండాలి అనేసి నేను మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా 10th 9.8 10 మార్క్స్ రావాలి. అండ్ ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఏదైతే గ్యాప్ ఉంది కదా, మీకు ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా 10th రిజల్ట్స్, మీరు ఏం చేయండి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్,
ఇంకా ఆధార్ కార్డ్, అండ్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇవన్నీ ఏం చేయండి అంటే మీరు రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ అన్ని సర్టిఫికేట్స్లో ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. యాజ్ పర్ హాల్ టికెట్ మీరు చేంజ్ చేసుకోండి, ఎందుకంటే హాల్ టికెట్లో చేంజెస్ చేయడం కుదరదు కాబట్టి హాల్ టికెట్ ప్రకారం మీరు అన్నిట్లో చేంజ్ చేసుకోండి. మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మెయిన్ ఇవి మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఫాదర్ నేమ్ అవి ఇవి కొంచెం చేంజెస్ ఉన్నా ఏం కాదు, బట్ నా సజెషన్ ఏంటంటే మొత్తం ప్రాపర్గా ఉంచుకోండి, అది బెస్ట్ కదా. సో ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు రిజల్ట్స్ వచ్చే వరకు క్యాస్ట్ తీయించుకోండి, ఇన్కమ్ తీయించుకోండి. అండ్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ బోనాఫైడ్స్ ఉంటాయో అవన్నీ ప్రాపర్గా పెట్టుకోండి. మీ నేమ్, ఇనీషియల్, స్పెల్లింగ్ అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్తో సహా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు స్కాలర్షిప్ అప్పుడు కొంచెం కష్టమవుతుంది అన్నమాట, కొంచెం కష్టమవుతుంది స్కాలర్షిప్ టైంలో. మళ్ళీ వాళ్ళు రీకరెక్షన్ అనేసి 50 రూపీస్ తీసుకోవడం, ఒక సర్టిఫికెట్కి రీకరెక్షన్ చేయడానికి 50 రూపీస్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో అవన్నీ మిస్టేక్స్ ఎందుకు, ఫస్ట్ నుంచే మనం ప్రాపర్గా పెట్టుకుంటే బెటర్ కదా. ఇప్పుడు మీకు టైం ఉంది కదా, అన్నీ ప్రాపర్గా చేసుకోండి. సో మీకైతే ఇంకా మార్క్స్ రాలే కాబట్టి టెన్త్ మార్క్స్ మీరు ఫర్దర్గా ఏం ఆలోచించకండి, ఏం టెన్షన్ పడకండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఉన్నా ఇవ్వడానికి, ఓకేనా? బాయ్ అండ్ ఆల్ ద బెస్ట్. అందరికీ టెన్త్లో మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను.